సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట ని నొక్కండి ప్రేక్షకులు నమస్కారం టీడీ ప్రసాదం దర్శకత్వంలో మొట్టమొదటి ప్రయత్నమైనా చాలా బాగా చేశాడు మరువును పడుతున్న కళన్ గురించి చాలా అద్భుతంగా చిత్రీకరించాడు దుశ్రీకరణ సురేంద్ర రెడ్డి బాగుంది పర్యవేక్షణ రెడ్డి గారిది బాగుంది శ్రీనివాస్ రెడ్డి గారిది అందరూ వాళ్ళ పాత్ర న్యాయం చేశారు ప్రతి ఒక్కళ్ళు చూసి సినిమాను ఆనందించి సినిమా విజయాలని కోరుకుంటున్నాను నమస్కారం కొత్త కాన్సెప్ట్ గాను అంటే నిర్మల్ బొమ్మ బొమ్మల గురించి మళ్ళీ మన అందరికీ చెప్పడం అనేది చాలా బాగుంది అనురాగ్ హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా చేశారు లక్ష్మీ పార్వతి గారు కూడా చాలా బాగా చేశారు మూవీ క్రియేషన్ అనేది చాలా బాగా తీశారు డైరెక్షన్ అనేది చాలా బాగా చేశారు మన ఇప్పుడున్న జనరేషన్లో పుట్టిన పిల్లలు వన్ ఇయర్ కాగానే మొబైల్స్కి అడిక్ట్ అయిపోయారు ఆ సిచ్యువేషన్లో మన ఈ నిర్మల్ బొమ్మలు అనేది అసలు అంతరించిపోయినాయి దాన్ని మళ్ళా పైకి తీసుకురావడానికి చాలా బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు సూపర్ ఆసమ్ ఇస్ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ లైక్ సెంటిమెంటల్ మూవీ థ్యాంక్స్ టు ప్రసాద్ వర్మ గారు వెరీ గుడ్ డైరెక్షన్ హోప్ ఎక్స్పెక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ మూవీస్ ఇన్ ఫ్యూచర్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శిష్యుడు ఈరోజు ప్రసాద్ వర్మ గారు ఈ రాధాకృష్ణ డైరెక్షన్లో చేశారు చాలా బాగుంది ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమా మీరందరూ తప్పకుండా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మంచి తెలుగు సినిమా చూసిన అనుభూతి కలిగింది చాలా ప్రశాంతంగా కూర్చొని కుటుంబం మొత్తం చూడగలిగే సినిమా మరియు కల కళను కళాకారులను ప్రోత్సహించాలి అని ప్రతి ఒక్కరికి ఒక ఆలోచనని తెప్పించే సినిమా ప్రసాద్ వర్మ గారు ఇది మొదటి సినిమా లాగా అనిపించలేదు తను తీసింది చాలా బాగా తీశారు ఒక మంచి అనుభవం ఉన్న ఒక దర్శకుడు లాగా అనిపించారు సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి సినిమాలో అన్ని రకాలమైన అంశాలు డైరెక్టర్ గారు చాలా తీర్చిదిద్దారు దాంట్లో ప్రేమ ఉంది అదేవిధంగా ఒక కళల గురించి గొప్పతనం చూపించారు హీరో చాలా చక్కగా డైరెక్ట్ ఇచ్చిన అంశాన్ని తీసుకొని చాలా చక్కగా దాన్ని పండించాడు అదేవిధంగా ఆ యొక్క నిర్మల్ జీవితాలను తీర్చడానికి హీరోయిన్ హీరో చక్కగా ఈ సినిమాలో కావలసిన అంశాలన్నీ ఉన్నాయండి చక్కగా బాగా మాకు ఇంప్రెస్ చేసింది అందులో అలీగారి యొక్క నటన జోక్స్ కూడా చాలా బాగున్నాయి సినిమా అద్భుతంగా పండిందండి చాలా బాగుంది ఈ సినిమా ఎంత చక్కగా వచ్చిందంటే నిజంగా డైరెక్టర్ గారు నిర్మాత గారు ఆ సినిమాను ఆ విధంగా తీసుకొచ్చారు హీరో గారిని అయితే అట్లా వర్ణించారండి హీరో గారి యాక్షన్స్ అదిరిపోయింది హీరో గారికి టర్నింగ్గా ఎదురేలేదు అంత చక్కగా చేశారు రియలీ హీరో చేసిన యాక్టింగ్ అయితే మేము ఇంప్రెస్ అయ్యాము డైరెక్టర్కి చాలా థ్యాంక్స్ అండి ఆ డైరెక్టర్ గారు ఈ హీరోను అయితే చాలా చక్కగా చూపించారు చాలా బాగా యాక్టింగ్ చేశారు ఈ సినిమా చాలా బాగుంది బాగా ఆడుతుంది అందరికీ రిలాక్స్ ఇచ్చే సినిమా అందరూ చూడాలని అందరినీ విజ్ఞప్తి చేస్తుంది చాలా మంచి ఫిలిం అండ్ ఇది నిర్మల్ గురించి చాలా చక్కగా చక్క బొమ్మల గురించి చెప్పారు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టిటి ప్రసాద్ వర్మ సార్ అండ్ డైరెక్ట్ సార్ బికాస్ ఈ వండర్ఫుల్ మూవీ ప్రజెంట్ చేసినందుకు అండ్ నో వర్డ్స్ ఫ్యామిలీగా వెళ్ళి చూడాల్సిన మూవీ అందరికీ నమస్కారం అండి ఇప్పటికీ కూడా ఈ రోజుకి మా మూవీ రిలీజ్ అయింది టూ డేస్ అవుతుంది ఆయన చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరికీ బాగా నచ్చుతుంది అసలు మేము ప్రామిస్ చేసినట్లనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్గానే ఇస్తున్నాము అందరు అసలు ఫ్యామిలీ వాళ్ళు ఎవరెవరైతే చూసారో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు చూడని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి మా మూవీని చూసి ఒక మంచి పెద్ద సక్సెస్గా ఆల్రెడీ సక్సెస్ చేస్తారు ఇంకా మంచి పెద్ద హిట్ అయినట్టు చేయండి థ్యాంక్ యూ అండి హాయ్ అండి చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది పుప్పాల సాగరికా కృష్ణ కుమార్ గారు ఆయన డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు సో ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అండి సో తప్పకుండా ప్రేక్షకులు దీన్ని చూస్తున్నారు ఆదరిస్తున్నారు రియల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి మెసేజ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ఇంత గొప్పగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి థ్యాంక్స్ టు ఆల్ అండ్ అలాగే మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్